విద్య యొక్క ప్రామాణికాలు, మన దేశాలకు విదేశాలకు గల పోటీ పోలికలు, విద్యను ఎలా చేస్తే అభివృద్ధి చెందుతుందో ఆ విధంగా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. లక్డీ కపుల్ హైదరాబాద్ వర్క్ షాప్ అండ్ హయ్యర్ స్టడీస్ పేరు మీద ద హోటల్ అబోర్డ్లో వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. లక్డీ కపుల్ హైదరాబాద్ వర్క్ షాప్ ఆఫ్ హయ్యర్ స్టడీస్ మీద లక్డీ కపుల్లోని ది హోటల్ అబోర్డ్లో వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, ఈ వర్క్ షాప్లో విద్య యొక్క ప్రామాణికాలు, మన దేశంలకు విదేశాలకు విద్యకు గల పోటీ పోలికలు, విద్యను ఎలా చేస్తే అభివృద్ధి చెందుతుందన్నారు. భారతదేశ విద్యా వ్యవస్థ అనేది బ్రిటిష్ వారి పాలన ప్రకారం జరిగిన విధంగానే కొనసాగుతుందని, దానిని మార్పు చేయడం మన విధి హక్కు అని పేర్కొన్నారు. విద్య అనేది మనిషి మనుగడకు మొదటి మెట్టు. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో విద్యకు గల తేడాలు, భవిష్యత్తులో తగు సూచనలు, టెక్నికల్ కోర్సులే కాకుండా సమాజంపై అవగాహన కలిగించే కోర్సుల మీద కూడా దృష్టి సారించాలని, సమాజ అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఎందుకంటే సరస్వతి గురించి ఇప్పటికే మనం విని ఉన్నాం చాలాసార్లు. ఈ దేశ రక్షణకు సంబంధించి, ఇతర అంశాలకు సంబంధించి వారి సేవలు, వారికి వచ్చిన వాటి గురించి విన్నాం. ఇంకొకసారి వారిని కలిస్తే ఎడ్యుకేషన్ పెన్గా నేను ఒక 11th క్లాస్ స్టూడెంట్తో డీల్ చేస్తున్నాను ఒక విషయాన్ని. ఆ విషయంలో గత 3 రోజులుగా ఎక్కువ చర్చ చేస్తూ ఉన్నాను. ఆ సందర్భంలోనే కోఆపరేటివ్ గారు వచ్చి నన్ను అడిగినారు, ఈ ఉన్నత విద్య అవసరం ఉంది, దీన్ని అవకాశంగా తీసుకుందామని చెప్పి దీనికి రావడం జరిగింది. అది దీనికి సంబంధించిన అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. To somehow promote more and more work as far as higher education and education per se is concerned. Many suggestions have been made by NITI Aayog, which have now been reflected in the new education policy draft, which has been submitted by Honorable Shri Kasturi Rangan Garu and others, the wonderful work which has been done. I want to talk to you about higher education perspectives in India. Our Usmania University has got an A-plus grade on the NAC grade points. It has got 3.52, and it is recipient of the highest RUSA grant, which has been given for only 10 universities in the country of about 100 crores for further improving the quality and the accreditation of given for research and innovation in the university. And a new hub is going to come up there, which is going to be called the Kakatiya Hub. The way we have T-Hub here, an incubation and an entrepreneurial hub is going to come up in Kakatiya University, which is going to be the Kakatiya Hub, which will really spur a lot of research and innovation in that places.